समाश्रयेत् गुरुं भक्त्या महाविश्वासपूर्वकं निक्षिपेत् सर्वभारांश्च गुरोः श्रीपादपङ्कजे. కృష్ణుని యొక్క అష్టోత్తర శతనామాల్లో ఒక నామావళి ఒకటి ఉంది, పూతనా జీవన హరత్రే నమః అంట. పూతనా జీవనాన్ని హరించినవాడు, ఆమెను సంహరించినవాడు, అంతేగాని సద్గతి ఇచ్చినవాడని చెప్పలేదు. ఇలాగా పూతనా సంహారము అతని యొక్క చిన్న శిశువుగా ఉన్నప్పుడే చేశాడు. ఇలాగా ఎన్నో దుష్టుల సంహారము, ఇది భూభారమును దింపుట కొరకు ఆ భగవంతుడు తన యొక్క సంకల్పము, ఆ సంకల్పానుసారంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తాను చేస్తూ వస్తున్నాడు. ఇంకా వత్సాసురుడు, అరిష్టాసురుడు, శకటాసురుడని ఎందరో దుష్టులనంతా కూడా వారిని సంహరిస్తూ భూమికి భారాన్ని దింపుతూ వస్తున్నాడు. శిష్టజన పరిగ్రహణము, దుష్టజన నిరసనము రెండుంది. వినాశాయ చ దుష్కృతామన్నాడు. దుష్టుల నాశనము ఇప్పుడు మొదట చెప్పిన పూతనా సంహారం. పరిత్రాణాయ సాధూనామన్ సత్పురుషుల సంరక్షణ, అది వివిధ రకాలుగా ఉంటుంది. గోవర్ధన గిరిని ఎత్తాడు, గోవర్ధనోద్ధరణం అంటారు. ఆ గోవర్ధనోద్ధరణములో ఆ కథ మీకు బాగా తెలిసింది, నేను కథను చెప్పడానికి పోవటం లేదు, కథలో దాగిన తత్వాన్ని మాత్రము తెలుపుతాను. ప్రతి ఏటా నందగోకులములో గోపాలకులు ఇంద్రుని విశేషంగా పూజించి ఒక జాతర వలె చేసేవారు. కారణము వారందరూ కూడా పాడి పంటలు దానిపై ఆధారపడి ఉన్నారు. వర్షం కావాలి, వర్షం ఉంటే పంటలు పండుతుంది, వర్షం ఇచ్చేవాడు దేవేంద్రుడు. ఆ ఇంద్రుని పూజిస్తామని ఒక ఏదో విశ్వాసంతో పూజిస్తూ వస్తున్నారు. ఇక కృష్ణుడు ఆ గోకులములో ప్రవేశించాడు. అతడు ఒక లోక విలక్షణ పురుషుడు కృష్ణుడు. చిన్న బాలకుడుగా ఉన్నను కూడా దేవతలకు సాధ్యం కాని పనిని చేస్తున్నాడు. అలాంటి సమయంలో కృష్ణుడు ఏం చెప్తే వినాలా, గోపాలకు వినటం లేదు. ఇది ఏం పూజ చేస్తున్నారో అడిగాడు. ఇంద్రుని పూజ, ఎందుకు మాకు వర్షం ఇచ్చేవాడు, నేనే స్వయంగా అంటే కృష్ణ పరమాత్ముడే బ్రహ్మాది దేవతలకు ప్రభువైన ఆ వ్యక్తి, అతని ఎదురుగా దేవేంద్రుడు చాలా చిన్నవాడు, వైకుంఠంలో వెళితే పూర్తిగా నేరుగా ప్రవేశమే దర్శనమే ఉండదు, ఎంతో కష్టపడితే వైకుంఠంలో మహావిష్ణు దర్శనం దొరుకుతుంది. అలాంటి మహావిష్ణువే కృష్ణుడుగా వచ్చి ఉండగా ఇంకా వేరే వారిని పూజించి ఫలాలను అడిగేదేమి, ఈ పూజ సరైంది కాదు, మీరు చేయవలనంటే వేరే పూజ చెప్తాను చేయండి. ఇంద్రుడు వర్షం ఇస్తాడు అని వారి నమ్మకం. అయితే వర్షం ఇంద్రుడు ఇస్తాడా? ఇంద్రుడు వర్షములకు మేఘములకు ఆజ్ఞ చేస్తాడు, వరుణునికి ఆజ్ఞ చేస్తాడు. అంటే అది ఎంతవరకు? మనకు కూడా బ్యాంకు వెళితే డబ్బులు ఇస్తారు, ఎవరు క్యాషియర్ ఇస్తారు. మనమేమంటాం, ఈరోజు బ్యాంకులో క్యాషియర్ నాకు డబ్బు ఇచ్చాడు కాబట్టి ఇంటికి సరుకులు తెస్తాను అంటాడా? నా డబ్బు బ్యాంకులో తెచ్చుకున్నాను, దానికి ఏం కావాలో నేను తెచ్చుకుంటాను అంటాడు. అంతేగాని క్యాషియర్ ఇచ్చాడని చెప్పవు. అలాగే భగవంతుంది ఆ వర్షము కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అతడే మాసము, అతడే పక్షము, అతడే ఋతువు, సంవత్సరము, ఆయా ఋతువుల్లో జరిగే ఋతు ధర్మాలను నడిపేవాడు కూడా ఆ భగవంతుడే. ఇంద్రునికి ఒక చిన్న పోర్ట్ఫోలియో అంటారు కదా, ఒక భాగం ఇచ్చాడు, దేన్ని వర్షములు మేఘములు నీ కంట్రోల్లో ఉండని అని చెప్పేసి. అంత ఉంటే మాత్రము ఇంద్రుడు వర్షం ఇస్తాడా? ఆ వర్షం పడించేవాడు, పడేటట్టుగా చేసేవాడు ఆ భగవంతుడే. అతని సంకల్పము, ఆ సంకల్పానుసారంగా ఇంద్రుడే మొదలైన దేవతలు తమ విధులను చేస్తారు, ఆ విధులు నిర్వహిస్తారు వాళ్ళు. సాక్షాత్ జగత్పతి అయిన కృష్ణుడే తమ దగ్గర ఉన్న తర్వాత అంత వదిలి కృష్ణుని శరణు పొందాలి తాను చెప్పాడు.
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజాను, అన్నీ మీ లౌకిక ధర్మాలు వదిలి నన్ను శరణు పొందండి అని, ఆ భగవంతుని నమ్మండి అని అర్థం. నీవే సర్వస్వమని నమ్మలేక ఎవరో సాధారణ పిల్లవాడు కాకపోతే యుక్తి బాగా తెలుసు, మాకు మంచి సలహాలు ఇస్తాడు ఇంతే అనుకున్నారు, కానీ అతడు జగత్పతి అని ఆనాటి వారికి సరి అయిన జ్ఞానం కొందరికి ఉండేది కాదు. తర్వాత వచ్చింది వర్షం ఇంద్రుడే ఇస్తాడు అని కొన్ని లక్షల ఇంద్రులను సృష్టి చేసి కూర్చోపెట్టే స్వరూపుడైన కృష్ణుడు ఉండగా ఇంద్రునిపై అతనికి భక్తి, కృష్ణుని భక్తి తగ్గింది. వర్షమిచ్చేవాడు భగవంతుడే, ఆ విశ్వాసము, ఆ విధమైనటువంటి భావన అతనికి రాలేదు ఆనాటి నందగోపాదులకు. ఇది సరి అయింది కాదు, ఆపండి, నేనున్నాను కదా, నేనుండి మీకు రక్షిస్తాను, అయినా వినకుండా చేస్తుంటే కొందరికి చెప్పాడు ఈ వ్రతం వద్దు, ఈ పూజ వద్దు, మీరింకా ఏమైనా చేయాలనుకుంటే గోవులను పూజించండి, అగ్నిని పూజించండి, విప్రులను పూజించండి. విప్రులు యజ్ఞం చేసి ఈ లోకానికి దేశానికి వచ్చే ఆపదను ఆపుతారు, గోవులు పాలిస్తుంది, మిగతా అగ్ని కావలసినంత ఇస్తుంది సకల సంపదలు, వారిని పూజించండి, ఇంద్రుని పూజ ఎందుకు? మా సమీపంలో ఉన్నటువంటి మా అధీనంలో ఉన్నదాన్ని మీరు గుర్తించాలి. ఆవులు ఎంత ఉపకారం చేస్తుంది, ఆ గోవును పూజిస్తే చాలా గోపాలకు సంతోషం అవుతుంది. అగ్నిని పూజించండి, అగ్ని ఉంటే మనకు రక్షణ. అలాగే అగ్నిని కానీ గోవులు కానీ ఆ యజ్ఞములు చేసి పుణ్యాన్ని మనకిచ్చే విప్రులను నమ్మండి, వారిని పూజించండి, నేను సంతోషపడతాను. ఇంద్రుని పని ఏముంది ఇక్కడ, ఎందుకు అంత భక్తియుక్తియుతమైన పూజను అతనికి ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఇంద్రుని గౌరవించవద్దని కాదు, వర్షం కొరకు దేవేంద్రుడే కురిపిస్తాడని ఏం మీరు నమ్ముతున్నారు సరి అయింది కాదు. వారు ప్రతి సంవత్సరం చేసే ఆ ఇంద్ర పూజను ఆపేస్తాడు కృష్ణుడు. అంటే మన సమీపంలో ఉండే ఆ గోవు కానీ అగ్ని కానీ విప్రులు కానీ పూజిస్తే వారి అంతర్యామిగా ఉండే భగవంతుడు సంప్రీతుడవుతాడు, సంతోషపడతాడు అని మొత్తానికి ఇది వద్దు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఆ ఇంద్రుని పూజను ఆపి గోవర్ధనగిరిని పూజించారు. ఇంద్రునికి కోపం వచ్చింది, ఎవరో మాయావి కృష్ణుడు, ఆ కృష్ణుని మాట విని నా పూజను వీళ్ళు నిలిపేశారు కాబట్టి వీరికి నా శక్తిని చూపిస్తానని చెప్పేసి మేఘములకు ఆజ్ఞాపించి వర్షం కురిపిస్తాడు. ఒక్కరోజు కాదు, ఒక గంట కాదు, 7 రోజులు నిరంతరం వర్షం పడ్డది. ఆ పల్లె, ఆ గ్రామమే మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో నేను మా వారిని కాపాడుతాను అని దృఢంగా పట్టుపట్టి శ్రీకృష్ణ పరమాత్మడే అందరినీ కాపాడతాడట. ఎలా కాపాడాడు అంటే పర్వతాన్ని ఎత్తి కాపాడతాడు. ఆ పర్వతాన్ని ఎవరి సహకారం లేకుండా తానే ఆ చిటికని వేలు నుంచి పైకెత్తి అందరికీ రక్షణ ఇచ్చాడట. కమలం వంటి సున్నితమైన ఆ కమల నాళం వలె ఉన్నటువంటి చిన్న చిటికెడు వేలు చేత ఆ పర్వతాన్ని ఎత్తి వారందరికీ రక్షణ కలిగించాడు. ఇలాగా వర్షం 7 రోజులు పడి శక్తిహీనమై ఆ వర్షం తగ్గిపోయింది. ఎంత కురిపిస్తాడు ఇంద్రుడు? తన దగ్గర ఎన్ని మేఘములో ఆ మేఘములో ఎంత నీరుందో అంత మాత్రమే కురిపించగలుగుతాడు. తర్వాత ఏమీ లేదు. ఒక మామిడి పండు రసం పిండుతుంటాం, ఎంతవరకు పిండుతామో అందులో రసం ఉన్నంతవరకు పిండుతాం, రసం అయిన తర్వాత పక్కన పెట్టాలి. అలాగే మేఘముల్లో రసం అంటే నీరు, ఆ నీరు ఉన్నంత వరకే ఆ నీరు తన పని చేసింది మేఘములు. తర్వాత ఇంద్రుడు కన్నెర్ర చేసి ఇంకా కురిపించండి అంటే ఆ మేఘ దేవతలు చెప్తారు, కృష్ణ నీవు చెప్తున్నావే కానీ మా దగ్గర శక్తి లేదు, నీరంతా అయిపోయింది. ఇంద్రుడు భయపడించి
వర్షం కురిపించమని చెప్పినా ఆ మేఘములకు సామర్థ్యము లేకుండా ఆగిపోయిందట. 7 రోజులకు వచ్చి తర్వాత వర్షం సన్నపడిపోయింది. భగవంతుడు సంకల్పిస్తే సత్య సంకల్పుడు, ఏమైనా చేయగలుగుతాడు. అతని ఇచ్చ లేదు అంటే మనం ఏమీ చేయలేము. తన వారిని రక్షించాలనుకున్నాడు, రక్షించాడు. రండి గోపాలకులారా, మీరందరూ రండి అని చెప్పేసి వారికి తన యొక్క పూర్ణ అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడట. భగవంతుడు అంటాడు, నా వ్రతం ఏమి తెలుసా, నమ్మిన వారిని ఎప్పుడూ కూడా నేను వదలను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. వీరు మనస్సులో ఎప్పుడూ నన్నే తలుస్తూ ఉంటారు. ఈ విధంగా చేసే గోపాలకులను రక్షణ చేసే తీరాలని చెప్పేసి వారిని, వారి గో సంపదను అంతా కూడా తాను రక్షించాడట. అంటే గోవర్ధనగిరి ఎత్తింది తను నమ్మినటువంటి భక్తుల సంరక్షణ కొరకు. ఆ కృష్ణుని గోవర్ధన ఆ పర్వతాన్ని ఎత్తి తన వారిని రక్షిస్తాడు కదా, వారు సంతోషపడ్డారు, మైమర్చిపోయారట. కృష్ణునికి ఎంత కృతజ్ఞతలు తెలిపినా తక్కువ అని చెప్పేసి గోపాలకులందరూ కూడా భావించి వచ్చి ఏం చేయలేదు, సాష్టాంగ నమస్కారం చేశారట. గోపాలకులు అంటారు, కృష్ణ నీవు ఎంత ఉపకారం చేస్తావో దానికి తిరిగి ప్రత్యుపకారం చేసే శక్తి మాకు లేదు, లేకున్నా పర్వాలేదంటాడు కృష్ణుడు. ఆ భగవంతుని వచనం, వేదవచనం ఒకటి చెప్తుంది, మనిషికి భగవంతుడు ఇచ్చినంత ఎవరు ఇవ్వలేరు, మనిషి భగవంతుని మరచినంత ఎవరు మరవలేరట. రెండో ఉంది, ఆ భగవంతుడు అపేక్షించేది ఏమి లేదు, ఆ భక్తుడు భగవంతుడు చేసిన ఉపకారాన్ని తిరిగి చేయలేకపోయినా కూడా ఉపకారమును స్మరించాలట. ఏమిచ్చి స్మరించాలన్నట్టయితే ఏ కానుకలొద్దు, పళ్ళొద్దు, పంచామృతం వద్దు. ఆ భగవంతుని కృతజ్ఞత తెలపడానికి ఒక భక్తియుక్తమైన నమస్కారం చేరడు. అగ్ని అత్రివన్ మనసా గృణానః, భగవంతుని ఇంతే ప్రార్థించండి, భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమ. భగవంతా నీవు చేసిన మేలు అంతింత కాదు, నేను నీకేమి ఇవ్వగలను, అయితే ఒకటి మాత్రము, భక్తితో నమస్కరిస్తాను అని భక్తి భరితుడై ఒక్క నమస్కారం చేస్తే చాలట, ఆ భగవంతుడు మళ్ళా మనకు అంత కూడా కల్పిస్తాడు. గోపాలకులందరూ కలిసి ఆ భగవంతుణ్ణి తమ గోద్రవ్యముల చేత, ఆ కృష్ణుణ్ణి గోవుల ద్రవ్యమైనటువంటి పాలు పెరుగు మున్నగు పదార్థముల చే భగవంతుణ్ణి పూజిస్తారట, కృష్ణుణ్ణి యాచిస్తారట. జన్మ జన్మకు నీవే మాకు ఒక దిక్కుగా ఉండాలని చెప్పేసి గోపాలకులందరూ కూడా కృష్ణుని చాలా కొలిచారు అని చెప్పేసి మొత్తానికి గోవర్ధన పర్వతము ఎత్తింది తన భక్తుల సంరక్షణ. వచ్చిందే భక్త సంరక్షణ కొరకు వచ్చాడు, అందుకే ఆ భక్తులను నేను ఈ విధంగా సంరక్షించాను. దేవేంద్రునికి అర్థమైపోయింది, నా శక్తి ఫలించదు, ఈ వ్యక్తి ఎవరు అని తెలుసుకొని వచ్చి శరణు పొందుతాడు. ఇంద్రుణ్ణి అనుగ్రహిస్తున్నాడు, తప్పు పని చేశావు అయితే ఇంక మీరు చేయొద్దు అని. ఆ ఇంద్రుడు వచ్చేటప్పుడు ఏం చేశాడు, భగవంతుని పూజకని తన లోకంలో ఉండే కామధేను యొక్క పాలను తీసుకొచ్చి కృష్ణునికి అభిషేకం చేస్తాడట. ఈ పంచామృత లేదా క్షీరాభిషేకం అని మనం ఏం చేస్తాము, ఇది భగవంతునికి ఒక విశేషమైనటువంటి కానుక ఇచ్చినట్టుగా. పైగా గోవింద నామస్మరణం చేస్తూ ఇంద్రుడు క్షీరాభిషేకం చేశాడు. చేసిన తప్పు పరిహారానికి భగవంతునికి అభిషేకం అట. పాలతో అభిషేకం కావచ్చు, వేరే ద్రవ్యంతో అభిషేకం కావచ్చు, చేసిన అభిషేకము ప్రాయశ్చిత్తం కొరకు. ప్రాయశ్చిత్తము పశ్చాత్తాపం అని రెండు ఉంది. ప్రాయశ్చిత్తం అన్నట్టయితే చేసిన ఒక తప్పును సరిదిద్ది దానికి చేసే ఒక పుణ్యకర్మ ప్రాయశ్చిత్తం అంట. ఆ ప్రాయశ్చిత్తం చేసిన తప్పు వెళ్ళిపోతుందట, చేసిన పాపములు వెళ్ళిపోతుంది, ఆ తప్పు వెళ్ళిపోతుంది. పశ్చాత్తాపం చేత ఇంకా ఎక్కువట. మనిషికి తాను చేసిన తప్పును తెలుసుకోవడానికి సమయం కావాలా, తెలుసుకున్న తర్వాత దానికి ఆ పాపములు మనకు అంటకుండా, అది పెరగకుండా
దాన్ని అక్కడికక్కడే పరిహారం చేయడానికి ప్రాయశ్చిత్తం చేయమంటారు. అయితే ఆ ప్రాయశ్చిత్తం చేసే విధానం తెలిసి ఉండాలా, అంత డబ్బు ఖర్చు పెట్టాలి దానికి. అయితే మరొకటి ఉన్నది పశ్చాత్తాపం అంట. పశ్చాత్తాపం చేత పుణ్యం ఎక్కువగా వస్తుంది, పాపము త్వరగా వెళ్ళిపోతుంది. పశ్చాత్తాపం అంటే మన శరీరంలో ఒక ఆలోచన, భావన, నేను తప్పు చేశాను, ఈ తప్పు ఇక మీట నా జరగకుండా చెయ్యి అని భగవంతునికే తిరిగి మనము మొరపెట్టడం. ఈ ప్రాయశ్చిత్త పశ్చాత్తాపాల్లో ఏది గొప్పది, దేనివల్ల మనకు మంచిది అవుతుంది? ప్రాయశ్చిత్తము కంటే పశ్చాత్తాపము గొప్పదట. పరీక్షత్ మహారాజు తాను చేసిన ఒక నింద్యమైన పని ఒక బ్రహ్మర్షి మెడలో సర్పం వేయడం, అది కూడా మృత సర్పం, మరణించిన పాము. తర్వాత తెలుస్తుంది నీకు ఈ విధంగా ఆ ఋషిపుత్రుడు బ్రాహ్మణ కుమారుడు శపించాడు ఏమని, 7 రోజుల్లో తక్షకుడొచ్చి నీకు కరవని. అయితే ఆ శాప వార్త వినడం కంటే ముందుగా పరీక్షితుడు ఈ ఆశ్రమాన్ని వదిలి, శమీక మహర్షి ఆశ్రమం వదిలి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో చాలా పశ్చాత్తాపం పొందాడు. అయ్యో తప్పు చేశాను, ఎన్నడూ నా ఈ జన్మలో నేను ఎప్పుడు కూడా నేను చేయలేదు, ఇప్పుడు చేశాను, ఇక మీట నాతో చేయించవద్దు అని పదే పదే పరిపరి తపించడమే పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం చాలా గొప్పది. పశ్చాత్తాపంలో ఏముంటుందండి? ప్రాయశ్చిత్తం చేయడం గొప్పది లేదు, పశ్చాత్తాపమే గొప్పది. దానికొక నిదర్శనము, ఒక విప్రవర్యుడు సంధ్యాకాలంలో అగ్నిహోత్రాన్ని ముగించి సాయంకాలపు సంధ్య చేయాలని చెప్పేసి నిశ్చయించుకొని తయారవుతూ ఉన్నాడు. ఆ సమయంలో అతనికి నిద్ర వచ్చిందట, పడుకున్నాడు. సంధ్యా సమయం నిద్రపోకూడదు. సంధ్యా సమయంలో నిద్రపోవడం కానీ భుజించుట కానీ ఇలాంటి కొన్నింత వర్జ్యమది. నిద్రపోతే ఆ సమయంలో కలి పురుషుడు చూచాడట, ఇతను నిద్రపోతున్నాడే అని వచ్చి అతన్ని లేపాడట. విప్రవర్య, ఎందుకు నీవు నిద్రపోతున్నావు? సాయంకాల సంధ్యాహారంలో నిద్రపోయి కర్మలోపం అయితే నీకు నరకలోకం ప్రాప్తమవుతుంది అని ఈ విధంగా చెప్పాడట. సరే, నిద్ర లేపిన తర్వాత నీవెవరు అని అడిగాడు. నేను ఎవరో కాదు, కలిని. అయితే కలి పురుషుడు అనేవాడు మంచి పని చేసే వాళ్లకు అడ్డం పెట్టి ఆ మంచి పని చేయకుండా చేస్తాడు కదా. నీవు నాతో మంచి పని చేయిస్తున్నావు, చేయించకుండా ఆపాలా? అలాంటిది చేస్తూ ఉన్నావు, మళ్ళీ నిజంగా కలియేనా నీవు? లేదు, నేను కలిని. ఎందుకు నాతో మంచి పని చేయించావు అంటే నవ్వుతూ చెప్తున్నావు, నీవు ఈ సంధ్యా సమయంలో నిద్రపోయినట్టయితే నీ కర్తవ్య కర్మను మర్చిపోతావు, తర్వాత లేస్తావు, అయ్యో ఇంత పని చేయాల్సి ఉంటుంది, నేను ప్రవచనం చేయాల్సి ఉంటుంది, సంధ్యావందనం చేయాల్సి ఉంటుంది, అగ్నిహోత్రం చేయాల్సి ఉంటుంది, చేయలేదే అని చెప్పి బాధపడతావు, మనస్సులో కుమిలిపోతావు, పశ్చాత్తాపడతావు. ఆ పశ్చాత్తాపం అనేది నాకు సహించదు. ఎందుకో తెలుసా? పశ్చాత్తాపంతో భగవంతుడు వెంటనే మీ దగ్గర వచ్చి అనుగ్రహిస్తాం. భగవంతుడు రావడానికి నీకు కావాల్సిన సేవ ఇది. నాకు అది ఇష్టం లేదు, నీకు చిన్న ఫలితమే చాలు, నిద్ర లేచి నీ నిత్యకర్మైన సంధ్యావందనం చేసేసి అయితే తర్వాత ఏం నీవేమైతే ఆలోచించి పశ్చాత్తాపం పొందుతావో దానివల్ల ఆ భగవంతునికి దగ్గర అయిపోతావు. అలా కాకూడదనే నేను నీకు ఎక్కువ ఫలం ఇవ్వకుండా కొద్దిగా ఫలాన్ని ఇచ్చాను. అంటే దీనివల్ల పశ్చాత్తాపం అనేది చాలా గొప్ప పాప పరిహారానికి అదొక సాధనం అని చెప్పేసి అంటున్నారు. అలాంటి పశ్చాత్తాపమే దేవేంద్రునకు కలిగిందట. తాను స్వర్గలోకంలో ఉన్నటువంటి కామధేను యొక్క క్షీరాన్ని తెచ్చి కృష్ణునికి అభిషేకం చేశారు. పెరుగు, పాలు, పంచామృతంతో అభిషేకం, ఆ భగవంతునికి చేసినటువంటి ఆ అభిషేకం చేస్తూ కొన్ని నామములు, గోవింద గోవింద అనే పేరుతో అర్చిస్తాడు భగవంతుని. గోవింద అచ్యుత అనంత, ఈ మూడు కూడా మనం చేసిన తప్పు పాపములను పరిహరిస్తుందట. ఇంద్రుడు కృష్ణుని సేవించి కృష్ణానుగ్రహానికి పాత్రుడయ్యాడు. అంటే గోవర్ధన పర్వతము అనేది
ఆ ఎత్తింది ఉద్దేశ్యము ప్రతి సంవత్సరము ఆ గోపాలకులందరూ కృష్ణుని సారథ్యములు ఆ గోపాలకులందరూ కూడా చేసే ఉత్సవం అని చెప్పేసి తెలుస్తుంది. కాదు, కృష్ణ అవతారం కంటే మునుపు నుంచే ఈ ఉత్సవం వస్తూ ఉంది. ఇంద్రుని ఉత్సవము అది కాదు. మీరు ఆ విధంగా చేయొద్దండి. మీరు చేయవలసినటువంటి పూజలు వేరే ఉంది. ఏ పూజ చేసినా ఇంద్రునికే చేసినా, గోవులకు చేసినా, తర్వాత విప్రులకు చేసినా, అగ్నికి పూజించినా కూడా ఆ అగ్నికని చేయొద్దండి. విప్రులని కాదు, గోవు అని కాదు. ఆ గోవు యొక్క దేహములో, విప్రుని దేహములో ఉండే అంశం సాక్షాత్ భగవంతుడే ఉంటాడని అంతర్యామిగా భగవంతుని పూజించి మీరు ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రలు కండి. మొత్తం పూజ చేసిన ఆ పరాత్పరుడైనటువంటి భగవంతునే మీరు అర్చించండి అని చెప్పేసి సందేశం ఇచ్చాడు. క్షీరాతిశయనం నారాయణం, క్షీరాతిశయనం నారాయణం, లక్ష్మీరమణం నారాయణం, లక్ష్మీరమణం నారాయణం, క్షీరాతిశయనం నారాయణం, క్షీరాతిశయనం నారాయణం, లక్ష్మీరమణం నారాయణం, కస్తూరి తిలకం నారాయణం. కరుణా సాగర నారాయణం, కరుణా సాగర నారాయణం,